రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో ఇంట్లోకి ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు చరబడి ఇరవై ఐదు రూపాయలు అపహరించుకుపోయారని యువతి కేకలు పెట్టింది స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్లోజ్ టీంను రంగంలోకి దింపారు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆ యువతని విచారించి ఆమె చెప్పిందంతా కట్టుకథగా గుర్తించారు ఇటీవల ఆన్లైన్లో గేమ్స్ ఆడి ఇరవై ఐదు రూపాయలు పోగొట్టుకున్న ఆమె వాటిని స్నేహితుల నుంచి తీసుకున్నట్లు తెలిపింది డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఈ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది బీరువాలో బట్టలు తానే చిందరవందరగా పడేసి గట్టిగా కేకులు పెట్టినట్లు ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు